రమేష్ గారు, మన కార్యక్రమం మొదలు పెడదాం. ఇంకా అందరికి స్వరమాధురి సింగర్స్ కి, శ్రోతలందరికీ వెరీ వార్మ్ వెల్కమ్. ఇవాళ మన ఈ స్వరమాధురి మనం సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ కే రాఘవేంద్రరావు గారి పుట్టినరోజుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ స్పెషల్ అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇవాళ కార్యక్రమం షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఈ మధ్యనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 75th బర్త్డే కూడా అయింది. మనం ఇదివరకు ఎస్పీబి గారి స్పెషల్స్ రెండు చేసాం. స్వరమాధురి జరిగినప్పుడల్లా ఎస్పీబి గారి పాటలు లేకుండా ఏ స్వరమాధురి జరగలేదు, జరగబోదు కూడా. సో ప్రతి ఈవెంట్ మనం ఎస్పీబి గారిని సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటాం. ఇవాళ ఈసారి ప్రత్యేకంగా కృష్ణ గారు, కె రాఘవేంద్రరావు గారిని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం. రమేష్ గారు, మరైతే మొదలు పెడదామా మరి కార్యక్రమాన్ని? రావు గారు, స్వరమాధురి శ్రోతలకి, స్వరమాధురి గాయని గాయకులకి స్వాగతం, సుస్వాగతం. జూన్ 6వ తారీఖు 2021 కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. మన అదృష్టం కొద్దీ ఇవాళ ఇద్దరు స్టార్స్ ఆఫ్ తెలుగు సినిమా కృష్ణ గారు అండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి స్పెషల్ జరుపుకుంటున్నాం. అలాగే రావు గారు చెప్పినట్టు ఎస్పీబి గారి 75th ఇది కూడా, అండ్ ఆయన పాట లేకుండా ఏ తెలుగు పాట, తెలుగు ఇది కూడా నడవదు, ఏ కార్యక్రమం నడవదు. సో సెలబ్రేటింగ్ 3 స్టార్వర్డ్స్, సో లెట్స్ బిగిన్. మనం కార్యక్రమంలోకి ముందర వెళ్ళే ముందర మనకి కొన్ని 2 సింపుల్ రూల్స్ ఉన్నాయి. సో ఆ 2 సింపుల్ రూల్స్ మరొకసారి చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే, అందరూ గాయని గాయకులు వాళ్ళ వాళ్ళ పాటలు పాడేసిన తర్వాత ప్లీజ్ జూమ్ కాల్లో ఉండండి, సో దాట్ మీ తోటి గాయని గాయకులు మీ తర్వాత పాడే వాళ్ళకి సహకారం, ప్రోత్సాహం ఉంటుంది. అలా ఉంటే మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం ఆ జూమ్ కాల్లో మనం పాడిన విధానం. రెండోది, గివ్ యువర్ బెస్ట్ షాట్. మనం అందరం ఇక్కడ ఇంప్రూవ్ అవుతున్నాం, ఇది ఒక మంచి స్టేజ్ ఫర్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. సో గివ్ యువర్ బెస్ట్ షాట్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్. 2 సింపుల్ రూల్స్ ఫర్ సియాటల్ సర్వమాధురి. అండ్ ఇదే దాంతో మనం గత సంవత్సరంగా ముందుకు నడిపిస్తున్న ప్రోగ్రామ్ని. సో అదే పదంలో మొదటి పాట పాడడానికి, బ్రహ్మాండమైన తెలుగు పదానికి అర్థం చెప్పే పాట పాడడానికి మన ముందరికి మన బుజ్జి అజిత్ వచ్చేస్తున్నాడు. అజిత్ దూరి తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య సినిమాలోంచి పాట. కీరవాణి గారి మ్యూజిక్, మన ఒరిజినల్ సింగర్ ఎస్పీబి గారు, వేటూర్ సుందరరామ్ మూర్తి గారు రచన పాట. నాన్నాజీ త్రెండినా, లెట్స్ గో నాన్న. తెలుగు పదానికి జన్మదినం ఇది, జ్ఞాన పదానికి జ్ఞాన పథం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పథం. అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య షడ్వర్గము తెగనరితే హరి ఖడ్గం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాగాశీసుడు పొందినదై. శివలోకమున చిద్విలాసమున ధమరుద్ధని లోకమకి తమై. దివ్య సభలలో
తారకము నందనానంద తారకము అన్నమయ్య గణనం ఇది అన్నమయ్య గణనం ఇది అన్నమయ్య గణనం అజిత్, చాలా మంచి శుభారంభం చేసావు, మంచి పాట తీసుకున్నావు. ఈ పాట తాలూకు మీనింగ్ నీకు తెలుసా? ఓకే ఓకే, సిచ్యువేషన్ మీనింగ్ తెలుసు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పుట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వచ్చే పాట కదా ఇది. సో అలాగే మనకి వాళ్ళ స్వరమాధురి మంచి గుడ్ బిగినింగ్ ఈ పాటతో. రమేష్ గారు, వెరీ వెల్ డన్ అన్న. అజిత్, నువ్వు చక్కగా అన్నమయ్య సినిమాలో ఎలా అయితే జననం అయిందో అలానే ఈ వాల్ట్ ఎపిసోడ్కి మన ఫస్ట్ పాటని ఇది. అండ్ చాలా చక్కగా పాడు, అండ్ ఎవ్రీ వర్డ్ ఉచ్చారణ క్లీన్గా చక్కగా పాడావు నాన్న. వెరీ వెల్ డన్, కీప్ లెర్నింగ్. అండ్ నువ్వు ఎవ్రీ వీక్ యు ఆర్ కమింగ్ స్ట్రాంగ్, ఎవ్రీ వీక్ యూ హ్యావ్ ఎ న్యూ సాంగ్, న్యూ థీమ్లో పట్టుకొస్తున్నావు, అండ్ వీఆర్ లవింగ్ ఇట్. కీప్ ఇట్ అప్, వండర్ఫుల్. బాగుంది. సో రఘు గారు, మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆయనకి అంటే రెండు టూ డిఫరెంట్ రెల్మ్స్ ఆఫ్ హౌ హిస్ మూవీస్ ఆర్ అన్న దానిలో ఇది ఒక రెల్మ్, విచ్ ఈస్ శ్రీరామదాసు కానీ అన్నమయ్య కానీ ఓం నమో వెంకటేశాయ కానీ, రైట్? ద మెథాలజీ సైడ్ ఆఫ్ ఇట్ ఆర్ ఇస్ మంజునాథ కానీ, ఇవన్నీ మన తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా చూపించిన సినిమాల్లో ఇవన్నీ వన్ సైడ్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు. అండ్ సో మన భుజ అజిత్ చక్కగా ఒక మంచి బ్రహ్మాండమైన పాట అన్నమయ్య పాట చూపించాడు. ఇవాళ మనకి 15 పాటలు ఉన్నాయి. నేను ఇంకా ద అదర్ సైడ్ ఆఫ్ రాఘవేంద్రరావు గారి పాటలు కూడా చాలా వస్తాయని అనుకున్నాను. చూద్దాం ముందు ముందు ఏముంటాయో. ఎగ్జాక్ట్లీ రమేష్ గారు నా మనసులో మాట చెప్పారు. సో రాఘవేంద్రరావు గారు అనగానే మనకి ఆయన ఎన్నో అద్భుతమైన అంటే తెలుగులో కమర్షియల్లీ సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్నో చేశారు. ఆయనకంటూ తనకంటూ ఒక బాణిని ఒక శైలిని మనందరికి ఆయన పరిచయం చేశారు. అసలు పాటలు ఎస్పెషలీ ఒక వినూత్న రీతిలో ఆయన డైరెక్ట్ చేయడం అదంతా ఆయన స్పెషాలిటీ. ఆఫ్ కోర్స్ అలాంటి కె రాఘవేంద్రరావు గారు కూడా ఇప్పుడు అన్నమయ్య సినిమా అంటే ఆయన అంతవరకు చేసిన సినిమాలకి భిన్నంగా చేశారు ఆయన కెరీర్ ని. అలాగే నాగార్జున గారి కెరీర్ కి కూడా అది ఒక కలికితురాయి. అలాంటి వండర్ఫుల్ సినిమా నుంచి మనం బిగినింగ్ చేసాం.
సో తర్వాత ఎలాంటి పాటలు వస్తాయి చూద్దాం మరి రమేష్ గారు. తప్పనిసరిగా రావు గారు తప్పనిసరిగా. సో సో మన ఇది 1997 లో అన్వయ సినిమా బయటకు వచ్చింది. అది మన అందరికీ తెలుసు ఎంత బ్రహ్మాండమైన హిట్ అయిందో. అండ్ రాఘవేంద్ర రావు గారికి నాగార్జున గారికి మీరు చెప్పినట్టు ఇట్స్ టర్నింగ్ పాయింట్ ఇన్ హౌ దే వర్ వ్యూడ్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ వాజ్ వ్యూడ్. దాని తర్వాత నెక్స్ట్ పాట పాడడానికి మన దగ్గరికి చిన్మయ్య వచ్చేస్తుంది. ఇది 1997 అయింది కదా అని చెప్పి 1998లో ఒక మూవీ పట్టుకొస్తుంది, పరదేశీ సినిమాలో నుంచి ఒక పాట పాడడానికి వస్తుంది. జగదిశిగలో జాబిలమ్మకు చంద్రబోస్ గారు రాసిన పాట, కీరవాణి గారి మ్యూజిక్, రెండో కీరవాణి గారి పాట ఆల్రెడీ మనకి, సుజాత గారు ఒరిజినల్ గా పాడిన పాట. నానా రెడీనా చిన్మయ్? లెట్స్ గో బంగారం. అలాగే రమేష్ గారు మనకి ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ లో ఇది అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఏమో ఒక మంచి భక్తి గీతం, తర్వాత ఏమో దేశభక్తి గీతం. చిన్మయ్ ఇంకా అందుకో మంచి జగతిశిగలో జాబిలమ్మకు. గో అహెడ్. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలెరిగిన మాతృభూమికి మంగళం. మాతరం శిరసు నమనులు పొదిగెను హిమగిరి, పలికి పదములు కడలి కడిగిన కళ ఇది. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. తక్కి తక్క దిమ్మి తక్కి తక్క తక్కి తక్కి తక్క దిమ్మి తక్కి తక్కు తక్కి దిన్ దిన దిన్న దిరికిన దిన్ తక్కి తిమ్మి తక్కి తక్క దిన్ తక్కి తమ్మ. గంగ యమునలు సంగమించిన గానము సమద బాడి సరిగప కూచిపూడికి కొలుగు నింపిన నాట్యము మమది సరిగప సరి సదప అజంతాల ఖజుర హోల సంపదలతో సంపులకి భారతీ జయ మంగళం మాతరం. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. జగతి సిగలో జాబిలం చిన్మయ్య ఒకసారి నీ ఒరిజినల్ సౌండ్ టర్న్ ఆన్ అయ్యిందో లేదో చూసావా? ట్రాక్ వినిపించడం లేదు. తాజు మహలే ప్రణయ జీవుల పావురం తందాని తాని నాని తందాని తాని నా కృష్ణ వేణి శిల్పరమణి నర్తనం తందాని నా తిరణాని నా వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాలపు భారతీ జయ మంగళం మాతరం. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఇండియా. జగతి సిగలో జాబిలమ్మకు
ధన్యవాదాలు. వందే మాత్రం నాన్న, నువ్వు చాలా చాలా బాగా పాడేవారు నాన్న. నీ నీ వాయిస్ మాడ్యులేషన్స్ వర్ సో నైస్ అండ్ మంచి దేశభక్తి గీతం వినిపించావు. మన కూచిపూడి అండ్ ఆల్ నైస్ ప్లేసెస్ గురించి చక్కగా ఉంది పాటలో, చాలా బాగా పాడేవారు నాన్న. కొంచెం ఈ ట్రాక్లో సంథింగ్ ఉంది, బట్ వీల్ ఫిగర్ ఇట్ అవుట్. బట్ నీ గొంతు అండ్ నీ పాట ఎక్కడ తక్కువలేదు, చాలా బాగా పాడు, వెరీ వెల్ డన్. ఎవ్రీ వీక్ యూ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ వీక్. చాలా బాగున్నాను, గుడ్ జాబ్. డెఫినెట్లీ మంచి పాట చిన్మయ్. అండ్ పాటను పాడుతుంటే మధ్యలో నేను డిస్ట్రాక్ట్ చేస్తానేమో అని నేను భయపడ్డాను, బట్ నువ్వు ఎక్కడ నేను మధ్యలో మాట్లాడినా నువ్వు పట్టించుకోకుండా బాగా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ రమేష్ గారు. పరదేశీ సినిమా అంటే మనకి ఆ సినిమా అప్పుడు హీరో హీరోయిన్లకి ఆన్లైన్ ఆన్లైన్ అంటే లైవ్ టీవీలో ఆడిషన్స్ లాగా పెట్టి హీరో హీరోయిన్ ని సెలెక్ట్ చేశారు, మీకు ఆ టైం అది గుర్తుందో లేదో ఆ టైంకి? ఎవ్రీ టైమ్ ఐ థింక్ దేర్ వాస్ లైక్ ఒక ట్రెండ్ సెట్టింగ్ లాగా కొత్తతనం ట్రై చేయడంలో దట్స్ వన్ మోర్ థింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్ అట్ దట్ టైం. యా నాకు అది బాగా గుర్తుంది, ఐ రిమెంబర్ దాట్. ఇట్ ఓపెన్డ్ అప్ లైక్ ఫర్ లాట్ ఆఫ్ నాన్ సింగింగ్ ఆడియన్స్ ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ బీన్ ట్రైన్ టు సింగ్, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ విత్ దిస్ థింగ్. యా ఎగ్జాక్ట్లీ. యా అండ్ ఒక అమెరికన్ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి ఆఫ్ కోర్స్ ఇలాంటివన్నీ యూనో కె రాఘవేంద్రరావు గారు ఆయన దర్శకత్వం కానీ ఏదైనా అద్భుతమైన సినిమా అది. అండ్ అలాంటి మంచి సినిమా నుంచి మంచి మెలోడియస్ అండ్ ఇన్స్పిరేషనల్ దేశభక్తి గీతం మన ముందుకు తీసుకొచ్చింది చిన్మయి. థ్యాంక్స్ అలాట్ చిన్మయి. సరే రమేష్ గారు, అయితే మరి తర్వాత పాటికి వెళ్దామా? తప్పనిసరి. మన కంచు సిస్టర్స్ వచ్చేస్తున్నారు. ఈ పాట కూడా వెరీ ఇంట్రెస్టింగ్, నాగంత శృతిలో ఉన్న పాట పాడడానికి వస్తున్నారు అగైన్. నాగార్జున గారిది రెండో పాట, ఇందాకటి పాట ఏమో మరి అన్నమయ్య పాటలోంచి సినిమాలోంచి, ఇది జానకిరాముడు సినిమాలోంచి. సో నా గొంతు శృతిలోన ఇది ఆల్రెడీ అందరి బ్రెయిన్స్ లో తిరుగుతూ ఉంటుంది పాట. నేను చెప్పిన వెంటనే మోస్ట్ లైక్లీ బికాస్ ఇట్స్ వెరీ హాంటింగ్ సాంగ్. కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తే ఒరిజినల్ పాటని ఎస్పీబి గారు చిత్రమ్మ పాడారు. లిరిక్స్ ఆర్ వండర్ఫుల్ అండ్ ఆత్రేయ గారు రచించిన పాట ఇది. మరి నాన్న శ్రేష్ఠ అండ్ శ్రేయ రెడీనా? Yes, we are ready. Okay, మరి గర్ల్స్ రాక్. ఒక మాట పది మాటలే
పిల్లలు ఇద్దరు రెండు గుంచి కోయిలలు వచ్చి మాకేమో మంచి పాటని భలే వినిపించాయి. కోయిలలు అంటే తెలుసా మీకు? ఓకే, అగైన్ వండర్ఫుల్ కేవి మహాదేవన్ గారి సంగీతం, ఎస్పీబి గారు చిత్రమ్మ కలిసి పాడిన పాట, అండ్ మీరిద్దరు పాటకి జీవం పోసారు పిల్లలు. థ్యాంక్స్ అ లాట్ రమేష్ గారు. యా వండర్ఫుల్. 1988 లో వచ్చిన సినిమా, అక్కినేని నాగార్జున గారు విజయశాంతి కలిసిన సినిమా. అండ్ ఈ పాట సినిమాకి హైలైట్ రైట్. ఇది హాంటింగ్ గా, లైక్ ఆ టైంలో ఐ థింక్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కళ్ళు విన్న పాట ఇది. బుజ్జిగాళ్ళు ఇద్దరు ఆ పాటలో ఉన్నట్టు ఏంటిది, దారంతో పూలన అల్లినట్టు అలానే మీరు తెచ్చిన పాట ఈ రాఘవేంద్రరావు గారి కృష్ణ గారి ఎపిసోడ్కి సమాహరణలా చక్కగా పూలమాల తయారైంది. అది పక్కన అన్న ఊహు అంటారు కదా మీరిద్దరు ఊహు అని, అది కూడా ఎంత చక్కగా కుదిరిందో కోయిల్లాగా. అక్క చెల్లెళ్ళు ఇద్దరు యాజ్ ఆల్వేస్ సూపర్గా పర్ఫామ్ చేస్తారు, అండ్ ఇవాళ కూడా చాలా బాగా చేశారు అన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. సో అగైన్ మంచి కమర్షియల్ సినిమా రమేష్ గారు రైట్. రెండు జన్మలు, జన్మల బంధం అలాంటి కాన్సెప్ట్, అండ్ ఆఫ్ కోర్స్ కె రాఘవేంద్రరావు గారు అలాంటి కాన్సెప్ట్ కమర్షియల్ కాన్సెప్ట్స్ కి జీవం పోయగలరు. ఎక్సలెంట్ డైరెక్టర్. సో ఇందులో మన శ్రోతలకి కె రాఘవేంద్రరావు గారు, ఆయన ఒక ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. వాళ్ళ రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్నగారు గురించి ఎంతమందికి తెలుసు? ఆఫ్ కోర్స్ మన హరిత గారు లాంటి వాళ్ళు అక్కడ చాట్ లో మెసేజ్ పెట్టేస్తారు, బట్ కేఎస్ ప్రకాశ్ రావు గారు రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్నగారు. అలాగే తర్వాత తరంలో రాఘవేంద్రరావు గారు వాళ్ళ అబ్బాయి ఒక సినిమాలో హీరో కింద కూడా నటించాడు. అతని పేరు ప్రకాష్ కోవల్మూడి. సో ఆఫ్ కోర్స్ ఆ ప్రకాష్ కోవల్మూడి సినిమా మార్నింగ్ రాగా అందులో కొన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో వెరీ ఫేమస్ పాటలున్న సినిమా వాళ్ళది. అలాంటి సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్నో మరెన్నో హిట్ మూవీస్ ని అందించారు. రమేష్ గారు, మనం ఇలాగా ఒక్కొక్క పాట తర్వాత మధ్య మధ్యలో రాఘవేంద్రరావు గారి గురించి, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడుకుంటుందాం. తర్వాత పాడి వెళ్దాం సార్. అయితే తప్పనిసరిగా సార్, అంటే ఇది మనకి ఆపర్చునిటీ. వాళ్ళ పేర్లు తెలుసు కొంచెం, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, వాళ్ళ ఏం చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు లాంటివి తెలుసుకోవడం, ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇన్, అండ్ అలానే ఎవ్రీ పార్టీకి మనం వెళ్తూ మోర్ మంచి మంచి విశేషాలు తెలుసుకుందాం. ఎస్పీబీ గారి గురించి, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి, అండ్ రాఘవేంద్రరావు గారి గురించి.
మన నెక్స్ట్ పాటకు వెళ్ళిపోదాం. గంగోత్రి సినిమాలోంచి చంద్రబోస్ గారు రాసిన పాట మరో కీరవాణి గారి సంగీతం. అంటే ఈ కాంబినేషన్ లో రాఘవేంద్రరావు గారికి ఐ థింక్ కీరవాణి గారి సంగీతం ఇస్ కైండ్ ఆఫ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ లా ఉంది. సో ఎస్పీబి గారు శ్రీవర్ధిని పాడిన పాట గంగోత్రి సినిమాలోంచి రైలు బండి పాట పాడడానికి ఓహ్ మ్యాన్, మన అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య గారు వచ్చేస్తున్నారు. అన్వి అండ్ అభినవ్ రెడీనా నాన్న? రెడీ, లెట్స్ గో. చిక్కుబుక్ చిక్కుబుక్ అంటే ఏంటి తెలుసా? అసలు నువ్వు ట్రైన్ చూసావా ఎప్పుడైనా? ట్రైన్ చూడలేదు. మరి నీకు చిక్కుబుక్ చిక్కుబుక్ ఎలా తెలిసింది ట్రైన్ చూడకుండా? ఎవరు నేర్పించారు నీకు ఈ పాట? అమ్మ నేర్పించింది. చాలా బాగా పాడావు అన్వి. అలానే అభినవ్, నువ్వు సూపర్ గా పాడావు నాన్న. నీకు లిరిక్స్ అన్ని బ్రహ్మాండంగా గుర్తున్నాయి. మేమందరం నీతో పాటు, నువ్వు చెల్లి ట్రైన్ డ్రైవ్ చేస్తుంటే మేమందరం కూర్చుని చక్కగా కింద నుంచి పైన ఆల్ ద వే గంగోత్రి వరకు వెళ్ళొచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు.
థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇండియా వెళ్తే నువ్వు చూసావా ట్రైన్? చూసా చూసా. ఓకే, నువ్వు ట్రైన్ లో ట్రావెల్ చేసావు. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు చెల్లిని కూడా ట్రైన్ లో తీసుకుని వెళ్దాం. Wonderful, very well done. God bless you, both of you. Nanamgar, meeku kuda. Thank you. Grand old lady. Thank you. Ravi garu, ee cinema ki oka pratyekata. Idi 100th movie of Raghavendra Rao garidi. And maro pratyekata endante, as an adult, I think first time, I think new edition or new introduction of hero Allu Arjun garu in this movie. So rendu and ayana Raghavendra garu, one more speciality I think is introduction of new heroes, heroines, etc. So aa pandhalone maniki oka manchi super stylish star ni introduce chesaru. So yeah, lot of good things in this song, Gangotri cinema nunchi. Definitely aa meeru cheppina adi matram complete andaru ekibhavinchalsindi. ఆయన ఎంతో మంది కొత్త టాలెంట్ ని తెలుగు చిత్ర పరిశ్రమకి అందించారు. ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ అంటే ఇక్కడ చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వీరా వీరా అభిమానులు ఉంటారు. సో మంచి మంచి మాట చెప్పారు రమేష్ గారు. ఫ్యాంటాస్టిక్ సార్, సూపర్. సో తర్వాత పాటికి మరి వెళ్దామా? తప్పనిసరిగా సార్. మనకి ఈసారి ఐ థింక్ ఫస్ట్ టైం సింగర్ స్వరమాధురికి స్వాగతం. అభిషేక్ గారు కొత్త సింగర్ వస్తున్నారు మన స్వరమాధురి ఫ్యామిలీలోకి. గ్రాండ్ వెల్కమ్ సార్. సో ఆయన ఒక మన ఇంద్రధనుసు సినిమాలోంచి, ఇది వా వండర్ఫుల్ సాంగ్, నేనొక ప్రేమ పిపాసి పాట. ఆత్రేయ గారి రెండో పాట ఇవాళ మనకి, లిరిసిస్ట్ ఆత్రేయ గారు. ఆయన ఆఫ్ కోర్స్ వండర్ఫుల్ లిరిక్స్ ఉంటాయి ఇందులో. కెవి మహాదేవన్ గారి మ్యూజిక్ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సోలో. అండ్ ఈ పాట అందరికీ తెలుసు, హౌ డిఫరెంట్ ఆర్ వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ సాంగ్ అని. సో అభిషేక్ గారు, వెన్ ఎవర్ రెడీ, స్టార్ట్ సార్. అండ్ సారీ అభిషేక్ గారు, మిమ్మల్ని మీరు మాట్లాడే ముందు ఇంకొక వెల్కమ్, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు స్వరమాధురి ఫ్యామిలీ. అండ్ ఇవాళ మన సూపర్ స్టార్ ఇంతవరకు కె రాఘవేంద్రరావు గారి పాటలన్నీ నడిచే మొట్టమొదటి కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి పాట. కృష్ణ గారు ఇలాంటి కృష్ణ గారిని హైలైట్ చేసే పాటని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అభిషేక్ గారు. మీరు మీరు మొదలు పెట్టచ్చు, పాట అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను ఒక ప్రేమ పిపాసిని, నీవు ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేను ఒక ప్రేమ పిపాసిని, నీవు ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేను ఒక ప్రేమ పిపాసిని, తలుపు మూసిన తల వాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తల వాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక
అలసి తిరిగి వెళుతున్నా నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేను ఒక ప్రేమ పిపాసిని నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒక్కాను నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను నేను ఒక ప్రేమ పిపాసిని పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు సెదరేగిన గుండెకు చెబుతున్నాని చెవిన పడితే చాలు నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో తోసావు నన్ను వలచావని తెలిపేలోగా నీవురైపోతాను నేను ఒక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేను ఒక ప్రేమ పిపాసిని అమేజింగ్ అభిషేక్ అసలు యూ నెయిల్డ్ ఇట్ ఐ థింక్ ఇట్స్ లైక్ సో రిఫ్రెషింగ్ టు హియర్ న్యూ వాయిస్ మాకు ఇక్కడ అండ్ ఈ పాట హాస్ బీన్ సూపర్ హిట్ ఫర్ లైక్ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 1977 కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ హావ్ హర్డ్ ద సాంగ్ అండ్ యూ నెయిల్డ్ ఇట్ వెరీ వెరీ వెల్ సాంగ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఒక వండర్ఫుల్ సాంగ్ టు అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కృష్ణ గారి సాంగ్ ఇవాళ థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ ఇట్ ఫర్ అస్ అండ్ ఇది అసలు ఎవర్ గ్రీన్ కృష్ణ గారి ఎవర్ గ్రీన్ పాట అభిషేక్ థ్యాంక్స్ అండి మంచి పాట తీసుకొచ్చినందుకు సో లైక్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్స్ ఫేవరెట్ సాంగ్స్ అండి అగైన్ ఇలాంటిది నేను ఒక ప్రేమ పిపాసిని ఇది తెలియని తెలుగు వాళ్ళు ఉండారంటే అతిశయోక్తి కాదేమో అలాంటి పాట ఎవర్ గ్రీన్ థ్యాంక్ యూ ఈ సాంగ్ కి సంబంధం ఏంటో తెలుసా వాళ్ళ అన్నయ్య ఈ సినిమా డైరెక్టర్ అండి ఓ శ్రీరామ్ గారా థ్యాంక్స్ అండి అది నాకు సంగతి తెలియదు థ్యాంక్ యూ బాపయ్య గారు డైరెక్షన్ అండి బాపయ్య గారు అని తెలుసు కానీ బ్రదర్ అని తెలియదు బ్రదర్ అంటే కజిన్ ఓకే థ్యాంక్ యూ సో మనం ఈ నేను కృష్ణ గారి పాట కె రాఘవేంద్రరావు గారి గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి రమేష్ గారు మీకు ఒక ప్రశ్న ఇవి రాఘవేంద్రరావు గారు అంటే మనందరికి స్టాండర్డ్ ఆయనకి ఇలాంటి తెల్లటి గెడ్డం అంటే ఎప్పుడు మనకి ఇప్పుడు తెర మీద కనిపిస్తున్న బొమ్మలాగానే ఆయన నాకు ఎప్పుడు గుర్తు ఆయన గెడ్డం లేకుండా నేను చూసిన సందర్భాలు లేనే లేవు అంటే ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క ట్రేడ్ మార్క్ ఉన్నట్టు అలాగే సో మన కార్యక్రమం కోసం నేను చూస్తుంటే అప్పుడు నాకు తెలిసింది కె రాఘవేంద్రరావు గారు ఏ సంవత్సరంలో పుట్టారు కృష్ణ గారు ఏ సంవత్సరంలో పుట్టారు మీకు తెలుసా జై వికీపీడియా 1942 అండ్ 1943 సో అంటే కృష్ణ గారు ఎప్పుడు ఎవర్గ్రీన్ గా ఉండే కృష్ణ గారు కె రాఘవేంద్రరావు కన్నా ఏడాది అంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ 1 ఇయర్ రాఘవేంద్రరావు గారు జస్ట్ 1 ఇయర్ పెద్ద కృష్ణ గారి కన్నా అంటే నేను ఐ వుడెంట్ హ్యావ్ అంటే కృష్ణ గారిని ఎప్పుడు అంత ఎవర్గ్రీన్ గా చూసి అలవాటు అయిపోయింది
అండ్ ఇంకోటి కృష్ణ గారి గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆయన ఇండస్ట్రీలో అతను కూడా ఎన్నో ఫస్ట్స్ మన ఇండస్ట్రీకి తీసుకుని వచ్చారు. 300కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. అండ్ ఆయన అంటే అతను కృష్ణ గారు ఏంటంటే మూవీ అసెంబ్లీ లైన్ సంవత్సరానికి 10-15 సినిమాల్ని యాక్ట్ చేసి హీరోగా యాక్ట్ చేసి రిలీజ్ చేసేవాడు. ఒక్కసారి అంటే అది ఇది ఇప్పటి ఉన్న పిల్లలకి ఇప్పుడు వస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే అంటే మనం ఆ నెంబర్స్ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. సంవత్సరానికి 15 సినిమాలు ఎవ్రీ ఇయర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ 15 సినిమాలు రిలీజ్ చేయడం అంటే ఎంత కష్టపడేవారో కాంట్ ఈవెన్ ఇమాజిన్ దాట్. Yeah, very true, right? And ippatlaaga ante technology ledu, right? And where you could stitch things independently annadi ledu kada appatlo, like the choreography is all like oka song is like you have to be, everyone should be around, oka ante everything is like oka part of oka pattern compose cheyalanna gaani andaru raavali, right? Everything, everyone should be there, timing is very important. అలాంటి సందర్భంలో కూడా ఇఫ్ హీ వాజ్ ఏబుల్ టు డూ లైక్ 15-16 అండ్ అంటే ఆ జనరేషన్ నాట్ జస్ట్ హిమ్, ఐ థింక్ ద వర్క్ ఎథిక్ వాజ్ లైక్ దాట్ వేర్ లైక్ 10-12 కైండ్ ఆఫ్ మూవీస్ వర్ వెరీ డన్. అండ్ దెన్ కృష్ణ గారు అందరూ చెప్పుకునేది ఏంటంటే లైక్ ఇఫ్ హీ గివ్స్ ఎ హిట్ ఇట్స్ ఫైన్, లేదంటే ద అమౌంట్ ఆఫ్ థింగ్ హీ హాస్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ టు గివ్ బ్యాక్ ద మనీ అండ్ ఆల్ దిస్ సంథింగ్ ఇట్స్ నోన్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. సో మంచి మనిషిలా కూడా ఇస్ బీన్ అ నైస్ నైస్ జెంటిల్మెన్ టు అన్నది విన్నాం. సో యా ఇట్స్ ఆల్ షూర్ ట్రూ సార్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో మనం ఓకే తర్వాత పాటికి వెళ్దాం రమేష్ గారు. తర్వాత మళ్ళీ పాటల మధ్య విరామంలో మళ్ళీ మనం మిగిలిన సంగతులు మాట్లాడుకుందాం. సో మరో అన్నమయ్య సినిమాలో పాట వచ్చేస్తుంది అన్నమయ్య సినిమాలోంచి. అగైన్ కిర్వాణి గారు ఎస్పీబి గారి కాంబినేషన్ ఇది. సమీర ఆర్కట్ పాట పాడడానికి వచ్చేస్తుంది. జగడప్పు చెనవుల జాజర అఫ్ కోర్స్ వండర్ఫుల్ సాంగ్. రెడీనమ్మ. అండ్ సమీర గారు వెరీ వార్మ్ వెల్కమ్ టు ద స్వరమాధురి ఫ్యామిలీ. మీరు కూడా అది మనం మెసేజ్ అది ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో లుకింగ్ ఫార్వర్డ్ టు మీ ఎక్స్పెక్టేషన్స్ మేము పెంచేస్తున్నాం మీ పాటలకి. Looking forward to continued participation from you. Sare andi. Please go ahead. Yeah, sure, sure. Karaoke em ledu, just a... జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా మొల్లలు తురుమున ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమునా, మొల్లలు తురుమున ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమునా, జల్లన పుప్పొడి జారకపతిపై జల్లీరతివలు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా భారపు కుచముల పై పై కడు సింగారము నిరపిడి గంధవుడి, భారపు కుచముల పై పై కడు సింగారము నిరపిడి గంధవుడి, చేరువ పతిపై చింతగ పడతులు సారెకు చల్లేరు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చన బుల జాజరా బింకపు కూటమి పెనగిటి చెమటల పంకపు పూతల పరిమళము, బింకపు కూటమి పెనగిటి చెమటల పంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నింపు
పేరు సంకుమదంబుల జాజరా జగడపు చలవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చలవుల జాజరా జగడపు చలవుల జాజరా జగడపు చలవుల జాజరా థ్యాంక్ యూ Very well sung, Samira Garu. Thank you for bringing a very melodious Annamaya song. And welcome to the Swaramadri family, Andy. Thank you so much for the opportunity. Thank you. And very, very soothing. And ala mem kuda dolala aduthunnatte anipinchindi paata vinnanta sepu. It's a very, ante ee paata chaala prakhyatamaina paata Annamaya cinema nunchi one of the songs. And Annamaya cinema lo అన్ని పాటలు అన్నమయ్య పాటలు అన్ని కూడా వెరీ వెరీ ఫేమస్ అండ్ సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఎ వండర్ఫుల్ సాంగ్ అండి. థ్యాంక్ యూ. ఒక స్పెషల్ మెమరీ ఏంటంటే మా అమ్మ వెరీ ఎర్లీ చిన్నప్పుడు థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు దీస్ వర్ వన్ ఆఫ్ ది సాంగ్స్ దట్ షీ టాట్ మీ. సో అది చాలా స్పెషల్ సాంగ్ నాకు ఇది. వెరీ వెల్. సో ఫస్ట్ సాంగ్ ఫర్ స్వరమాధురి టూ అండ్ విషింగ్ టు సీ మెనీ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో రమేష్ గారు, మనం ఇంత ముందు కూడా చాలా సార్లు అనుకున్నాం అప్పుడప్పుడు ట్రాక్ లేకుండా పాడితే మనం లిరిక్స్ మీద ఫోకస్ చేసే అవకాశం మనకి దొరుకుతుంటుంది. వండర్ఫుల్ అన్నమాచార్య కీర్తన ఎంత సింపుల్ లాంగ్వేజ్ లో బ్యూటిఫుల్ కీర్తన. థ్యాంక్ యూ సమీర్ గారు. రమేష్ గారు, సరే అయితే మనం తర్వాత నెక్స్ట్ పాటకి వెళ్దామా? మరి మరో ఆణిముత్యం, మన కశ్యప్ సిస్టర్ వచ్చేస్తున్నాడు మన రామయ్య గురించి పాడడానికి. మరి అంతా రామయ్య అంటున్నాడు. మరి శ్రీరామదాస్ సినిమా నుంచి అగైన్ కీరవాణి గారు అండ్ ఎస్పీపి గారి కాంబో, మరో దర్శకేంద్రుడి సినిమా నుంచి నానా కశ్యప్ రెడీనా? లెట్స్ గో. అంతరామమయం ఈ జగమంతరామమయం, అంతరామమయం ఈ జగమంతరామమయం, అంతరామమయం ఈ జగమంతరామమయం, అంతరామమయం అంతరంగమున ఆత్మా రాముడు అనంత రూపముల వింతలు సలుపగ సోమ సూర్యులును సురలు తారులును ఆ మహాంభూతులు అవని జంబులు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదలు వనంబులు నానా మృగములు పీత కర్మముల వేద శాస్త్రములు అంతరామమయం ఈ జగమంతరామమయం, అంతరామమయం. సిరికిన చెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు హే పరివారంబును జీరడు అబ్రకపతిన్ బంధింపడు ఆ కన్నికాంతర దన్విలము చక్కనొక్కడు నివాద ప్రోదిత సిక్కుచోపరి చేలాంచమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి. ధన్యవాదాలు. మంచి శ్రీరామదాస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ పిక్ చేసుకున్నాం. అండ్ పనిలో పని పాటతో పాటు ఈ పాటకి నాకు నచ్చడానికి మరొక కారణం, ఈ పాట నేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా గజేంద్ర మోక్షంలోనో పద్యం కూడా నేర్చేసుకుంటారు. సో మంచి పద్యం కూడా నేర్చుకున్నావు కశ్యప్. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అనుకుంటా 1+1 ఆఫర్, పాటతో పాటు మనకి పద్యం కూడా వచ్చేస్తుంది అండ్ గజేంద్ర మోక్షం నుంచి. సో
మోర్ పుణ్యం మనకి. చాలా బాగా పాడావు. నీ కంటిన్యూయింగ్ యువర్ ట్రెండ్ ఆఫ్ నాట్ మిస్సింగ్ ఎనీ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ స్వరమాధురి. థ్యాంక్ యూ. నువ్వు ఎవ్రీ టైం వస్తావు, చక్కగా పాడతావు, అండ్ ఇది కూడా చాలా బాగా పాడావు నన్ను. వెరీ వెల్ డన్. అండ్ అన్నమయ్య సాంగ్ సినిమాలోంచి మంచి పాట పిక్ చేసుకున్నావు. సారీ, రామదాస్ నుంచి. వెరీ గుడ్, వెరీ వెల్ డన్. సో ఆ సందర్భంలో మనం భాగవతం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రమేష్ గారు అందరికి ఇదివరకు ఒక రెండు మూడు సార్లు నేను చెప్పాను, నేను భాగవతం పద్యాల పోటీలు కూడా ఆర్గనైజ్ చేసే ఒక టీమ్ లో ఉన్నాను. IBAM, ఐ భాగవతం ఆణిమిత్యాలు అని ఐబామ్ కాంటెస్ట్ .blogspot.com లో వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ పోటీలు అమెరికా, నార్త్ అమెరికాలో జూలైలో నిర్వహించబోతున్నాం. ఈ పోటీల్లో విజేతలకు ఏంటంటే విఆర్ గోయింగ్ టు టేక్ దెమ్ టు ఇంటర్నేషనల్ భాగవత ఆణిమిత్యాలు కాంపిటీషన్స్ కి. అందులో విజేతలకి ఏంటంటే భక్తి టీవీలో జరిగే పలికత భాగవతంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో జస్ట్ ఐ వాంటెడ్ టు లెట్ ఆల్ ద ఇక్కడ ఉన్న పిల్లలందరికీ, 18 అండ్ బిలో ఉన్న పిల్లలందరికీ ఒకసారి దాని గురించి చెప్దామని. వెరీ వెరీ వండర్ఫుల్ సత్కార్యం, మంచి ఆపర్చునిటీ పిల్లలందరికీ నేర్చుకోవడానికి. ఐ బ్యామ్ అందరూ ఫాలో అవ్వండి ప్లీజ్, అండ్ చక్కటి అవకాశం. అండ్ రఘు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది చాలా ప్రయత్నం చేస్తున్నారు మన భాగవతం లాంటి పద్యాలు బయటికి రావాలని. సో ప్లీజ్ రిజిస్టర్ అవ్వండి అండ్ అడ్వాంటేజ్ తీసుకోండి, సమ్మర్ హాలిడేస్ని సద్వినియోగం చేసుకోండి. రఘు గారు దీన్ని మనం యూట్యూబ్లో కూడా పెట్టచ్చు ఈ లింక్ని, సో దట్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ పీపుల్ టు గో అండ్ ఫాలో. మంచి గుడ్ ఐడియా. రైట్. సో దాని తర్వాత పాట పాడడానికి మన దగ్గరికి మరో చిన్న చిన్ని గుమ్మ వచ్చేస్తుంది, గమ్య ఉప్పుల పాట వచ్చేస్తుంది. గంగోత్రి సినిమా నుంచి మరో పాట, హండ్రెడ్ మూవీకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. చంద్రబోస్ గారు అండ్ కీరవాణి గారి కాంబినేషన్లో కౌశల్య అండ్ ఐశ్వర్య పాడిన పాట వెల్లంకి పిట్ట, గంగోత్రి సినిమా నుంచి. నాన్న రెడీనా గమ్య? ఆల్రైట్, లెట్స్ గో. వెల్లంకి పిట్ట, వెల్లంకి పిట్ట, వెల్లంకి రమంత, చిన్నాని పాప, పొన్నారి పాప, చూడండి బొమ్మంత, తను నవ్వేందంటే ఇంకేం కావాలి, నిద్ర ఉంటే తన పక్కన ఉండాలి, ఈ బంగారు పాపని కంటికి రెప్పగా కాచుకోవాలి, వల్లంకి పెట్ట, వల్లంకి పెట్ట, మెల్లంగా రమ్మంత, చిన్నారి పాప, పొన్నారి పాప, తొరండి పొమ్మంత, తను నవ్వినందంటే ఇంకేం కావాలి, గడిసని సమ గడిస సగమని నిప మగమా పాప మగమమ్మ పసగగ్గ సనిసా, చూచు మాటలు పలికే వేళ చిల్లక దృష్టి, పొరి పొరి అడుగులు వేసే వేళ హంస దృష్టి, వెన్నెలమ్మలా నవ్వే వేళ జాడేని దృష్టి, చావెలమ్మయ అడిగే వేళ దృష్టి చుక్క దృష్టి, ఏనుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి దేవుని దృష్టి, ఏ దృష్టి తగులుకుంటా నువ్వే చూడాలి, వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట, మెల్లంగరమ్మంత, చిన్నారి పాప, పొన్నారి పాప, తొరంది బొమ్మంత, తను నవ్విందంటే ఇంకేం కావాలి, తన నిద్ర ఉంటే తన పక్కన ఉండాలి, ఈ బంగారు పాపని కంటికి రెప్పగా కాచుకోవాలి, ఆకలాడక ఆటలేయగా చిచ్చి చేతిలో బొమ్మనక, ఆకలేయగా పొలి బొజ్జులో బువ్వనక, స్నానమాడే చల్లని వెళ్ళ వెళ్ళక, ఎక్క
చెన్నారి పాప పొన్నారి పాప తరండి బొమ్మంది పతీ పత సంసారమైన మంతా తను తీయని పట్టే అమ్మ బాధే రాలి తన తోడే అందే తన దీపావళి స్నేహం తెల్లాలని స్నేహమే ఇవ్వాలి. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు గమ్య. నీకు కూడా నీకు కూడా దిష్టి తీయాలి మేము. ఆ దిష్టి ఈ దిష్టిలానే నీకు కూడా కొంచెం దిష్టి తీయాలని చక్కగా పాడావు నువ్వు. వెరీ వెల్ సంగ. నీకు అసలు దిష్టి అంటే తెలుసా గమ్య? గమ్య తెలుసా? ఓకే, అమ్మనేమో దిష్టి తీసేయమని చెప్పు. ఓకే ఓకే. సో నువ్వు కెమెరా వెనకాతల లిరిక్స్ ఉన్నాయా గమ్య? నీకు నువ్వు కెమెరా వెనకాతల చూస్తున్నావు, అమ్మని చూస్తున్నావా, లిరిక్స్ చూస్తున్నావా? అమ్మా. ఓకే, గుడ్ జాబ్ తల్లి. థ్యాంక్ యూ, మంచి పాట, మంచి అల్లరి పాట పిక్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. వెరీ వెల్, చక్కగా లిరిక్స్ అని మంచిగా గుర్తుపెట్టుకుంది గమ్య, చాలా బాగా పాడింది. వెరీ వెరీ వెల్ డన్ అన్న, గాడ్ బ్లెస్ యూ. రఘు గారు, గమ్య పాట తర్వాత మనం మరో మన 9వ పాటకి ఎంటర్ అవుదాం. ఇందాక అన్నయ్య వచ్చి పాడాడు చక్కగాను, ఇప్పుడు చెల్లెలు రెడీగా ఉంది పాట పాడడానికి. వేయి నామాల వాడ అనే పాట పాడడానికి మానస మనకి రెడీగా ఉంది. సో ఇది పాట రాసినవాడు వేదవ్యాస, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కిరవాణి గారు. ఈ పాట యాక్చువల్గా రమ్య బెహ్రా పాడింది, వన్ ఆఫ్ ద న్యూ జనరేషన్ సింగర్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ సింగర్స్ దట్ వీ హ్యావ్. ఏనా మానస రెడీనా? ఓకే, లెట్స్ గో మరి.
పద్మనాభా ఋషికేశా చాలా బాగా పాడావు మానస, అన్ని నామాలు చక్కగా గుర్తుపెట్టుకున్నాను, గుడ్ జాబ్ చేసావు, అన్ని గుర్తొచ్చేసాయి నీకు అన్ని నామాలు. వెరీ వెల్, వెరీ వెల్ డన్. ఎవరు నేర్పించారు నీకు పాట? అమ్మా ఇద్దరు, అమ్మా నాన్న ఇద్దరు నేర్పించారు. ఇద్దరు నేర్పించారు. నువ్వు కూడా చక్కగా నేర్చుకుని చాలా బాగా పాడావు బంగారం. వెరీ వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ మానస. చాలా చక్కగా చెప్పావు. ఇంతవరకు రమేష్ గారు ఎవరు నేర్పారంటే అందరూ పాట అమ్మ అంటారు, ఇంక్లూడింగ్ మన గ్రాండ్ ఓల్డ్ లేడీతో సహా. సో నాన్నలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చావు మానస, థ్యాంక్ యూ. అది ఇంపార్టెన్స్ కాదు, ఆయన నిజంగా నేర్పిస్తారేమో సార్. అంటే మనం కూడా కొంచెం కృషి చేయాలేమో అనుకుంటున్నాను రావు గారు. అవును, అంతేగా అంతేగా మరి. వెరీ వెల్ డన్ సార్, బాగున్నాడా? వెరీ వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ బంగారం. ఈ సందర్భంగా రమేష్ గారు అంటే కొంచెం నాకు అన్నమయ్య చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా. అది ఏంటంటే ఇందాక సమీర గారు చెప్పినట్టు అది ఒక కొత్త జానర్ ఆఫ్ సినిమాస్ ని, మూవీస్ ని మన ముందుకు తేడం మొదలుపెట్టింది. అన్నమయ్య వంటి శ్రీరామదాసు తర్వాత ఓం నమో వెంకటేశ్, ఇప్పుడు మనం విన్న ఈ పాట ఈ సినిమాలో. ఇదేంటంటే ఒక భక్తి ప్రధానమైన చిత్రాలు కూడా ఆడతాయి, భక్తిరస ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఆడతాయి, కమర్షియల్ గా కూడా సక్సీడ్ అవుతాయి అని మనకి కె రాఘవేంద్రరావు గారు నిరూపించారు. అంటే ఐ వాజ్ సో హ్యాపీ. ఆఫ్ కోర్స్ ఇవాళ మనకి అలాంటి కె రాఘవేంద్రరావు గారు అంటే ఆయన ఎంతసేపు భక్తి దేశభక్తి పాటలు వచ్చాయి కానీ రక్తి పాటలు ఏమి ఇవాళ అన్ఫార్చునేట్లీ రాలేదు. అంటే ఆయనకి రక్తి పాటలే ఎంతగా ఆయనకి పేరు సంపాదించి పెట్టాయో భక్తి పాటలు కూడా అంతే సక్సీడ్ అయ్యాయి, అంత పేరు తెచ్చాయి. ఆయన చేసినవి అలాంటివి వెరీ ఫ్యూ మూవీస్ అయినా. సో దట్ జస్ట్ షోస్ ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎంతగా ఆదరించారో. మీరు అడిగారు, అడిగిన వెంటనే మేము ఇస్తాం మీకు, రైట్? సో మీరు అడిగిన సినిమా ఒకటి, ఒక మంచి బ్రహ్మాండమైన పాటతో, నెక్స్ట్ మరి రక్తిభరితమైన పాటతో వచ్చేస్తున్నాం మేము. సో నెక్స్ట్ పాట పాడడానికి ఉషా గారు, శ్రవంతి గారు, ఉషా శ్రవంతి అండ్ శ్రవంతి అనుకుంటా, రైట్? ఓకే, గాట్ ఇట్. ఉషా శ్రవంతి గారు అండ్ శ్రవంతి గారు, పెళ్లి సందడి, వన్ ఆఫ్ ద టాప్ హిట్స్ ఫర్ రాఘవేంద్రరావు గారు. అగైన్ శ్రీకాంత్ కి ఒక సూపర్ బ్రేక్, టర్నింగ్ పాయింట్ ఫర్ వన్ ఆఫ్ ద సూపర్ హీరోస్ దట్ తెలుగు ఇండస్ట్రీ హ్యాడ్.
సామవేదం షణ్ముఖ సన్మ గారు రాసిన పాట, కీర్వాణి గారు అఫ్ కోర్స్ అగైన్ రాఘవేంద్రరావు గారు కీర్వాణి గారి కాంబో, చిత్రమ్మ పాడింది ఒరిజినల్ గా పాట, మరి మన మనకి ఇక్కడ ఈ పాట నిర్మించడానికి మరి ఉషా శ్రవంతి గారు అండ్ శ్రవంతి గారు వచ్చారు. రెడీనా అండి? రెడీ అండి. లెట్స్ గో. రమేష్ గారు, మీరు అన్నది కరెక్టే. ఈ పాట పెళ్లి సందడి చిత్రం నుంచి పాట లేకుండా ఇవాళ కార్యక్రమం ఎలా జరుగుతుందో జరుగుతుందా అని భయపడ్డాను. సో అలాగే మీరు మంచి పాటని శ్రవంతి సిస్టర్స్ పట్టుకుని వచ్చారు. సో నిజంగా ఉషా గారు, మీ అసలు పేరు ఉషా శ్రవంతి అన్నా? అవునండి. ఓకే,
భలే సరిపోయింది ఇద్దరికి, చాలా బాగా పాడారు, కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. వెరీ వెల్ సాంగ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు స్వరమాధురి అండి, శ్రవంతి గారు, అదర్ శ్రవంతి గారు. ప్లీజ్ వెల్కమ్ అండ్ మీ నుంచి ఐదర్ ఇన్ కాంబినేషన్ ఆర్ సోలో సాంగ్స్ మోర్ అండ్ మోర్ వస్తాయని ఆశిస్తున్నాం. యు గైస్ రియల్లీ హిట్ ఇట్ రియల్లీ వెల్. ఇద్దరు కాంబినేషన్ కేమ్ అవుట్ వెల్. వన్ ఆఫ్ ద థింగ్స్ అబౌట్ అంటే ఈ మూవీస్ ఇప్పటిదాకా అనుకుంటున్నాం అండి, ఇలాంటి అంత భక్తిపరమైన పాటలే వస్తున్నాయి. రాఘవేంద్రరావు గారు ఈజ్ నోన్ ఫర్ సంథింగ్ ఎల్స్, ద మూవీస్ నోన్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ మీ యూ యాక్చువల్లీ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఎ వండర్ఫుల్ సాంగ్. సూపర్ రమేష్ గారు, ఈ సందర్భంగా పెళ్లి సందడి చిత్రానికి రాఘవేంద్రరావు గారికి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా కూడా అవార్డ్ వచ్చింది అని నేను చదివాను. ఆయన ఆయనకి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన లుక్స్ లైక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అన్నిటిలోనూ అంటే హస్తం వేయడమే కాదు, హిస్ గాట్ అకోలైట్స్ అండ్ అవార్డ్స్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో యా, ఇట్స్ రియల్లీ రియల్లీ వండర్ఫుల్. అండ్ అదర్ థింగ్, ఒక మరో విషయం ఏంటంటే, ఈయన సినిమా పాటల్లో ఒక పాట ఉండదు రైట్, అన్ని పాటలు హిట్ అయిపోతాయి రైట్. అండ్ దట్ ఇస్ బీన్ ఎ ట్రెండ్, లైక్ ఏ సినిమా తీసుకున్నా కానీ ఇట్స్ నాట్ వన్ సాంగ్ ఆర్ టూ సాంగ్స్, ద హోల్ ఆల్బమ్ ఇస్ అ హిట్. సో దట్స్ వన్ మోర్ థింగ్ దట్ ఐ నోటీస్ అన్నమాట రాఘవేంద్ర గారి సినిమాలో, విచ్ ఇస్ అమేజింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ డెఫినెట్లీ మీరు చాలా చక్కగా చెప్పారు. సో అది దానికి కే రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారితో ఆయన కాంబినేషన్ అంటే అద్భుతమైన కాంబినేషన్. ఇప్పుడు ఒక దర్శకుడు, సంగీత దర్శకుడు, వాళ్ళిద్దరే ఆ జత ఇలాంటి హిట్స్ నే ఇస్తుంటుంది. అంటే వాళ్ళిద్దరికి వాళ్ళ వేవ్ లెంత్ అంత బాగా సింక్ అయినట్టు. వండర్ఫుల్, వండర్ఫుల్. అందుకే ఇవాళ మనం చూస్తే కే రాఘవేంద్రరావు గారి పాటల్లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ కీరవాణి గారి సంగీతంలోనే వచ్చాయి. Absolutely. Yeah, that's true, Andy. So, మనం మన కార్యక్రమంలో ముందుకు సాగుతూ సాగుతూ నెక్స్ట్ పాటకు వచ్చేసాం. ఇది నాకు సర్ప్రైజ్ ఈ నెక్స్ట్ పాట వచ్చేది, ఎందుకంటే మన బుజ్జిగాడు యూజువల్గా వీడు చక్కగా అలానే బొట్టు పెట్టుకుని చక్కగా వస్తాడు. అండ్ వాడిలో వాడు చక్కగా భక్తి పార్వస్యమైన పాటలు, నాన్ సినిమా పాటలు పాడుతుంటాడు యూజువల్గా, నాకు గుర్తున్నంత వరకు. ఇవాళ వీడు ఒక జేకే వీరుడు ఏకే సుందరి సినిమాలోంచి పాట పాడడానికి వచ్చేసాడు. మరి అదొక మరొక వండర్ఫుల్ సినిమా మరి అది. మరి ఆ సినిమాలోంచి స్టిల్ వాడి జాన్రా మిస్ కాకుండా మరి జై చిరంజీవి అంటున్నాడు. సో ఆ పాట వినేద్దాము. వేటూరి గారు రాసిన పాట, ఇళ్ళారాజా గారి మ్యూజిక్, శైలజ గారు పాడిన పాట. ఏనా రెడీనా? Ready. Okay, let's go. Je Chiranjeeva, Jagade Kavida. చిరంజీవా జగదే కవిరా అసహాయ అంజలి కుమార, చిరంజీవా జగదే కవిరా అసహాయ అంజలి కుమార. జీవించరాబయ్య వాయు సంసార, రక్షించవేనయ్య శ్రీరామ కృత. జయ చిరంజీవ వీరాంజనేయ సూరాంజనేయ ప్రసన్నాంజనేయ పపాదీయ కాయ. జయ చిరంజీవ
దాతా ఆపై ప్రదాతా ఆరోగ్య దాతా ఆపై ప్రదాతా మాయ భయ పీరాని సంజీవి గిరివా ప్రాణి చిరంజీవ చిరంజీవ చాలా బాగా పాడాడు. నువ్వు చూసావా ఈ పాట? చూసావా? ఇంకా ట్రాక్ అవుతున్నది రమేష్ గారు ఐ థింక్. సారీ చిరంజీవి హిమాలయాలకు వెళ్ళి అక్కడ మూలికల కోసం వెతుకుతున్నాడు. అవును అవునా, బాగుంది. ఇదో చాలా బాగా పాడారు రా బుజ్జిగాడు. వెరీ వెల్ డన్. నువ్వు ఫస్ట్ టైం కదా సినిమా పాడడం? పాడడం ఆఫ్ కోర్స్ బాగా పాడతాడు. బట్ మీరు చూసారా చివరిలో జై చిరంజీవ జగదే కవీర అంటున్నప్పుడు అనంత శయన్ చేతి చూసారా మీరు? చేతితో మొత్తం ఆర్కెస్ట్రా నడిపాడు. వాడు వాడు అంటే హిస్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద సాంగ్. ఎప్పుడు పాడినా గానీ రైట్ వాడికి ఐ థింక్ ఇట్స్ అ బోన్ ఫర్ హిమ్. వెరీ వెల్ సాంగ్ నాన్న, వెరీ వెల్ డన్, గుడ్ జాబ్. నువ్వు చాలా ఎన్నాళ్ళు పట్టింది అన్న చెయ్యి నీకు ఈ పాట నేర్చుకోవడానికి? ఎన్నాళ్ళు పట్టింది? వన్ వీక్. ఓకే, నాకు ఇంకా ఎంత భయం వేసింది తెలుసా? నువ్వేమో వన్ డే అంటావేమో, నేనేమో అసలు నువ్వు వన్ డే అనేసావు అనుకో, నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి చెప్పు. రమేష్ గారు అయితే మనం తర్వాత పాటకి వెళ్దామా? మరి తర్వాత పాటకి వెళ్ళే ముందర ఇందాక అయితే పెళ్లి సందడి అనుకున్నాము, అలానే మరి ఈ ఈ సినిమా నుంచి పాట లేకపోతే మరి ఈ కార్యక్రమం జరిగేది కాదు. అంటే అట్లీస్ట్ జగదేక వీరుడతిలోక సుందరి నుంచి మనకు పాట రావాలి కదా. వచ్చింది అసలు అద్భుతమైన సినిమా. అసలు ఒక పక్కన చిరంజీవి, రెండో పక్క శ్రీదేవి, ఇక్కడేమో భూమి మీద ఉండే రాజు, అక్కడ నుంచేమో ఇంద్రలోకం నుంచి వచ్చిన ఇంద్రజ, అండ్ వాళ్ళకి తగ్గట్టుగా అమరీష్ పురి వాళ్ళకి ధీటైన విలన్. సెట్టింగ్స్ అసలు అద్భుతమైన సినిమా. అండ్ ఒక ఈ విషయంలో మనకి చాలా మందికి తెలియకపోవచ్చు, పే రాఘవేంద్రరావు గారు తన సినీ ఈ జర్నీని పాండవ వనవాసం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టారు. ఆ సంగతి మీకు తెలుసా? సో ఆ సినిమాలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టారు. మొదలు పెట్టి పాండవ వనవాసం, సో మైథలాజికల్ సినిమాలు. సో బహుశా ఆయనకి అలాంటి సినిమాల్లో ఇప్పుడు అంటే ఎవరు పాండ వనవాసం అంటే కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వం, అలాంటి సినిమాల్లో పనిచేయడం వల్ల ఐఎమ్ షూర్ ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకి జయదేగూడ త్రిలోక్ సుందర్ కానీ, తర్వాత అన్నమయ్య శ్రీరామదాస్ ఇలాంటి మైథలాజికల్ కానీ భక్తి ప్రధానమైన సినిమాల్లో కానీ డైరెక్ట్ చేయడానికి ఆయనకి ఉపయోగపడి ఉంటుందని నా ఉద్దేశం. సో మనం నెక్స్ట్ పాటకు వెళ్దాం మరి. తప్పకుండా నెక్స్ట్ పాట వెళ్ళాలి అంటే మరి మనం ఇందాక మన సిస్టర్ డియో శ్రేష్ట శ్రేయ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అక్క శ్రేష్ట వస్తున్నది ఇంకొక అద్భుతమైన పాట పాడడానికి. సుందరకాండ. సుందరకాండ అనగానే అఫ్ కోర్స్ మనకు ఒక
లైఫ్ లెసన్ ఒక అద్భుతమైన పాట ఉంటుంది, ఆకాశాన సూర్యుడు ఉండడు సంధ్యవేళకి. ఆ పాట పాడడానికి వస్తున్నది వేటూరు గారి రచన, కేరవాణి గారి సంగీతం, చిత్రమ్మ పాడిన పాట. శ్రేష్ట రెడీయా? Yes, I'm ready. I accidentally started the track. Akasana suryudundado sandhya velake స్టాప్ అయింది. అంటే ఇది దిస్ ఇస్ మీరు ఎక్సలెంట్ పాయింట్ రైట్. అంటే ఒక ఇప్పుడు శ్రేష్ట పెద్ద పెద్ద సింగర్స్ కి మధ్యలో ట్రాక్ స్కిప్ అయితే అది పాడడం సులభం కాదు. సో శ్రేష్ట డోంట్ వరీ, ఓకే మళ్ళీ పెట్టి చక్కగా మరి ఇంకా ఫస్ట్ టైం కన్నా ఫస్ట్ టైం చాలా బాగా పాడు, ఇంకా బాగా పాడాలి. ఓకే ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ మూడు నాలి ఈ చీ
థ్యాంక్స్ శ్రేష్ట. మధ్యలో కొంచెం టెక్నికల్ గ్లిచెస్ వచ్చినా సరే చాలా చక్కగా పాడావు. నీకు ఐ థింక్ నీకు చాలా యువర్ టూ యంగ్ ఈ పాట తాలూక మీనింగ్ తెలియడానికి. బట్ రమేష్ గారు ఇది లైఫ్ బ్యూటిఫుల్ మీనింగ్ మన బతుకు మన భూమి మీద లైఫ్ గురించి పాట ఎక్సలెంట్ గా చెప్తుంది. Really, God bless you, Bangaram, because this has, this needs a high voice, and then Nikunda they already, and lyrics were very very important, and prati word chala spashtanga uchcharane ento beautiful ga untundanedi chakkaga paadavu, and nu chaala sar vinuntai paadale edante ant easy ga raadu, so manchiga concentration tho vinni nerchukunanduku again thank you, and chakkaga maaku pradarshinchu, it came out really really well. వెళ్ళిపోయే పెళ్ళనిచ్చే ముందు వేటూరి గారండి అసలు ఆయన రచన చూడండి, ఈ అంటే ఇలాంటి ఇంత లాట్ ఆఫ్ భావం కొన్ని లైన్స్ లో మాత్రమే ఇంత భావం చెప్పాలంటే అలాంటి వాళ్ళ వేటూరి గారు లాంటి వాళ్ళ వల్లే చెల్లుతుంది. Ragar, you exactly, you know, I was going the same route. Rendunar gantala cinema ni naalu nushala part lo ayana cheppagaligaru, right? Just using the song, because aa cinema anta meaning entante is what comes out in this song, how things are going to change anadi, and as a lyricist, right, adi it is very very hard, and waiter anti vaallu alanti vaalle ఇలాంటి పాటలు రాసి ద మీనింగ్ అండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈ పాట కూడా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద హోల్ మూవీ ఇన్ ఎసెన్స్. డెఫినెట్లీ. అండ్ సాధారణంగా అంటే ఎలాంటి లిరిసిస్ట్ అయినా సరే పల్లవి అద్భుతంగా ఉంటుంది, పల్లవిలో చాలా భావం ఇమిడింపు చేస్తారు, చరణాల మీద అంటే ఫోకస్ చేయరని కాదు కానీ, బట్ పల్లవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఇందులో ఈ పాట అసలు ఎన్నిసార్లు విన్నా సరే నా చిన్నప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ విన్న పాటలు ఇవి, కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళు ఎందుకు రోజే చాలులే. అద్భుతం అమోఘం, రైట్? అండ్ సినిమా చూస్తే యూల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద థింగ్ టు, బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేక్. అండ్ ఇన్ ఎడిషన్, రైట్, ఇందాక మనం అనుకున్నట్టు ఈయన మూవీస్ లో బేసిక్ గా ఒక పాట కాదు, సినిమా మొత్తం పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. వన్ మోర్ మూవీ లైక్ దాట్. అండ్ ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఇందాక నాగార్జున గారు వచ్చారు, దాని తర్వాత చిరంజీవి గారు వచ్చారు, తర్వాత శ్రీకాంత్ వచ్చారు. దిస్ ఇస్ వెంకటేష్ కాంబో విత్ ఆయన. సో ఆయన రాఘవేంద్రరావు గారు హెస్ డన్ మూవీస్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, అండ్ అగైన్ ట్రెండ్లో పాటుగా కొత్త ఒక యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం, అపర్ణ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ వన్. సో a lot of things, like very themes are all similar. So very very fortunate to have a versatile director, manki. So amazing, manchi aladi manchi wonderful song. Tarvata manam next part ki velipodam ramesh gar mari tappan sari andi manaki oka special shri ram gar ichchari vala shri ram sunkari garu అడవి రాముడు సినిమాలో నుంచి మరి కోకిలమ్మ పెళ్లికి పాట పాడడానికి వచ్చారు. అగైన్ వన్ మోర్ వేటూరి గారి రచన, కెవి మహాదేవన్ గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. సార్ రెడీనా అండి? శ్రీరామ్ గారు మీరు అంటే మీరు ఇదివరకు అనుకోని పరిస్థితుల్లో పాడలేకపోయారు స్వర్మాద్రిలో, బట్ సో ఆ లెక్కన మీకు ఇది డెబ్యూ, సో వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. నాకు రాఘవేంద్రరావు గారు అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్ గా నాకు అడవి రాముడిలోనే కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారనే పాట, నాకు అదొక భగవద్గీత, నాకు అదొక జనగణమణి అన్ని అండి అది. ఆ పాట నేను ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు నేను ఆ పాట వింటే మళ్ళా నేను నార్మల్ అవుతానండి. ఏదైనా నేను చేయలేను అనుకున్నది ఏమన్నా ఏదైనా ఉంది అన్నప్పుడు ఇటువంటి ఆ పాట వింటే నాలో ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తుంది అనమాట అండి. బట్ నేను ఆ మూవీలోంచే నేను కోకిలమ్మ పెళ్లికి అనే పాట పాడుతున్నాను. యాక్చువల్గా ఫిమేల్ ట్రాక్ వేరే పాడుతున్నారు, ఇది నేను స్టార్ట్ చేస్తున్నాను.
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి. వసంతుడి పెళ్లి కొడుకు మనమంతా సందుడి, పూలన్నీ కలంబ్రాలు పున్నమీ కవిరి. తుళ్ళి తుళ్ళి నిన్న మొన్నకు నీ గల్లే ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ, పెళ్ళి కళ. పూల గాలితో రేగిన పుప్పొడి పారాణిగా, చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా. పూల గాలితో రేగిన పుప్పొడి పారాణిగా, చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా. అందమైన పెళ్ళికి అందరూ పేరంటాలే, కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకుల తోరణాలు చిరుగాలి సన్నాయి. కన్ను కన్ను కలుపుకున్న కన్ని మనసు తెలుసుకున్న కన్నుల నీలి నీడలే కథ ప్రేమ కథ. బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించి మొగ్గ వలపు విచ్చితే కదా పెళ్ళి కదా. ఇరు మనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై, మనసులోని వల్లపులన్నీ మల్లెల విరిపానుపులై. ఇరు మనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై, మనసులోని వల్లపులన్నీ మల్లెల విరిపానుపులై. మూడు ముళ్ళు పడిన నాడు ఎదలు పూల పొదరిల్లు, కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకుల తోరణాలు చిరుగాలి సన్నాయి. డుడుం 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 వసంతుడే పెళ్ళి కొడుకు వనమంతా సందడి, పూలన్నీ తలంబ్రాలు పున్నవే తొలిరేయి. కుక్కు 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 కుక్కు. థ్యాంక్స్ శ్రీరామ్ గారు, చాలా చక్కగా వినిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ పాడడానికి అవకాశం ఇచ్చినందుకు కాదు, లాస్ట్ లో అవకాశం ఇచ్చినందుకు కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. మరి స్టార్టింగ్ అయితే కొంచెం
గంగరేవన్ వచ్చేదేమో కానీ నాకు కొంచెం బ్రీతింగ్ టైం ఇచ్చారు లాస్ట్ లో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. యూ గాట్ ఎ వండర్ఫుల్ వాయిస్ అండి అండ్ థాంక్యూ. యా వి ఆర్ వెరీ హ్యాపీ టు హియర్ యు సింగ్. చాలా బాగా పాడారు సార్. ఇట్ ఇట్ రియల్లీ కేమ్ అవుట్ వెల్ అండ్ యా నేను చెప్పండి ఇంత ముందు నేను యాక్చువల్గా ఒకసారి నేను నామినేట్ చేశాను కరెక్ట్ గా ఆ రోజు ఏమైందంటే మా ఇంట్లో పైప్ ఒకటి పగిలింది అనమాట అండి. మీరు ఫోన్ చేశారు నాకు, శశి ఫోన్ చేశారండి, నెక్స్ట్ నలుగురు ఫోన్ చేసి నన్ను డిసప్పాయింట్ చేసామని చెప్పి చెప్పారు అనమాట. అందుకే మళ్ళా నేను ఇంకోసారి ఇచ్చినప్పుడు ఏమన్నా అవుతుందేమో, ఇవాళ కూడా నాకు ఒక జీరా క్లాస్ ఒకటి ఉంది అనమాట, దాన్ని పోస్ట్ ఫోన్ చేయించి ఇవాళ పొద్దునే నేను రిజిస్టర్ చేసుకున్నాను అనమాట. Thank you for prioritizing this, sir. And we would have missed your wonderful singing. Thank you for singing for us. Wonderful. Thank you. Thank you. Thank you. Excellent. So, Ramesh gar, mano, Sri Ram gar, manchi, Adeviramur chitram, manchi, NTR కి మరొక ఊపు తెచ్చిన సినిమా, కె రాఘవేంద్రరావు గారిని అగ్రగామిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా నిలబెట్టిన సినిమా అడవిరాముడు. ఆ పాట అయిన తర్వాత ఇంకొక చిత్రం మనిషి మిత్రులు చిత్రం నుంచి ఒక మంచి పాట, కృష్ణ శోభన్ బాబు కాంబినేషన్ పాట పాడడానికి అభినవ్ కుందేరు వస్తున్నాడు. పాప అభినవ్ ఇవాళ పాడతాడో పాడ్డా అని అభినవ్ కూడా అనుకున్నాడు, మనం కూడా వరి అయ్యాం. బట్ అభినవ్ వ్యయపర కొంచెం లేట్గా అయినా సరే పరిగెట్టుకుని మనకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. థ్యాంక్స్ అభినవ్ నీకు, మీ పేరెంట్స్ కూడా. చాలా లేట్ అయిపోయింది, సారీ. నో 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 నో, నీ పాట కావాలని అందుకే లేట్గా పెట్టాం, నువ్వు అడిగావు కాబట్టి. లైక్ అందరికి మరొకసారి మన స్వరమాధురి సింగర్లు అందరికి, రైట్, మనందరికి కన్స్టెంట్స్ ఉంటాయి అబ్సల్యూట్లీ, బట్ కన్స్టెంట్స్ ఉన్నప్పుడు దయచేసి ముందు చెప్పండి, చెప్తే విల్ ట్రై టు అకామిడేట్ దాన్ని బట్టి. దాంతో వితౌట్ ఫర్దర్ అడు గో అహెడ్ అభినవ్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం కృష్ణ శోభన్ బాబు కాంబినేషన్ పాడేమని. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడు వానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడు వానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి.
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ధన్యవాదాలు. నీకు ధన్యవాదాలు. నువ్వు పరిగెట్టుకుని పరిగెట్టుకుని వచ్చావు, మాకు తెల్లవారిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇద్దరు అగైన్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ సినారె గారి రచన, కోదండపాణి గారి సంగీతం, ఘంటసాల గారి వాయిస్ కాంబినేషన్ అద్భుతంగా, అసలు చాలా బాగా పాడేవా అభిను. అసలు నీ కొంటే చాలా యూనిక్ టెక్స్చర్ ఉంటుంది అండ్ ఇంత కమాండ్ తో భలే పాడతావు, గివ్స్ మీ ఎ లాట్ ఆఫ్ జాయ్. సేమ్ హియర్. మాకు వాళ్ళ స్పెషల్ ఎఫెక్ట్స్ లేవా ఇవాళ? టైం దొరకలేదండి అందుకనే. నెక్స్ట్ టైం. గాడ్ బ్లెస్ యూ బంగారు అండి. సో రమేష్ గారు, మనం నెక్స్ట్ చివరాఖరి పాటికి వెళ్లే ముందు ఒక విషయం, రైట్? అంటే కృష్ణ గారు, నేను ఇవాళ కృష్ణ గారి మీ పాటలు రెండే వచ్చాయి అన్ఫార్చునేట్లీ, బట్ నాకు మధ్యలోనేమో డౌట్ వేసింది, ఇదేమో మనం కృష్ణ గారి స్పెషల్ కన్నా ఇది నాగార్జున స్పెషల్ లాగా అనిపిస్తుంది ఏమో అని. బికాస్ మనకి నాగార్జున గారి సినిమా నుంచి బోల్డ్ పాటలు వచ్చాయి, అన్నమయ్య శ్రీరామ్ దాస్ ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎన్ని బోల్డ్ పాటలు వచ్చేవారు. కానీ బట్ కృష్ణ గారి గురించి అంటే ఆయన తనకంటూ ఒక బాణీని ఆయన కూడా నెలకొల్పుతున్నారు, కౌబాయ్ సినిమాలు అవన్నీ. తెలుగులో అసలు కౌబాయ్ సినిమాలు అంటే ఆ ఫ్లేవర్ తీసుకొచ్చింది, పాపులర్ అయింది కృష్ణ గారి వల్ల. లేకపోతే గూఢచారి, స్పై మూవీస్ అలాంటివి తీసుకొచ్చినవి అయితేనేంటి, తర్వాత అల్లూరి సీతారామరాజు లాంటి, అంటే ఒక ఆల్వేస్ ట్రెండ్ సెట్టర్ అలాంటి బ్యూటిఫుల్, అంటే అల్లూరి సీతారామరాజు అవనండి, ఈనాడు అవనండి, ఇలాంటి సినిమాలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఆయన తీయడం, యూనో తర్వాత అవన్నీ సూపర్ హిట్స్ అవ్వడం మనకు తెలిసిందే. అదంతా ఒక ఎత్తు. తర్వాత అఫ్ కోర్స్ మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ వారసుడు నుంచి సెకండ్ ఇన్నింగ్స్ అవి కూడా ఎంతో హిట్ అయ్యాయి. భగవంతుడు కృష్ణ గారికిను, కె రాఘవేంద్రరావు గారికి ఇంకా ఎన్నో ఏళ్ళు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించాలని కోరుకుంటూ, రమేష్ గారు మరి ఆఖరి మీరు ఏమన్నా చెప్తారా, లేకపోతే ఆఖరి పాటికి వెళ్దామా? ఆఖరి పాటికి వెళ్ళిపోదాం సార్. అంటే సార్, నేను ఒకసారి కృష్ణ గారి గురించి ఒక రెండు పాయింట్లు యాడ్ చేస్తాను. తప్పనిసరిగా సార్, గో ఫర్ ఇట్. కృష్ణ గారు యాక్చువల్ గా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఒక ట్రెండ్ వచ్చేసిన తర్వాత, ఒక హీరోగా ఇది అయిపోయిన తర్వాత ఎవరు కూడా ప్రయోగాలు చేయరండి. కానీ ఈయన మొదటి నుంచి ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాడు. 85లో
ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన చిరంజీవి గారు వెళ్తుండేవారు మొత్తం ఫీల్డ్ అంతానే ఎక్కువగా. ఆ టైంలో నేను సొంతంగా డైరెక్షన్ చేసి ఒక సినిమా తీయాలని ఒక నిర్ణయానికి వచ్చాడండి ఆయన. దాన్ని ఈయనకి బాగా క్లోజ్ ఎవరంటే త్రిపుణేని మహారాజు గారు అని ఆయన బాగా బాగా పరిచయం అనమాట అండి ఈయనకి. వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు చాలా సినిమాలకు డైలాగులు రాశారు. అల్లూరి సీతారామరాజు డైలాగ్స్ ఆయనే రాశారు త్రిపుణేని మహారాజు. ఒక కథ తయారు చేయమంటే సాంఘికమా ఏంటి అని అనుకున్నారు. మొత్తానికి జానపదం అని చెప్పి అనుకుని ఆ కథని ఫస్ట్ కాకతీయ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయి ఆ రుద్రమదేవి అండ్ గోనగన్నారెడ్డి ఇద్దరి పాత్రల్లోంచి పుట్టిన కథ అనమాట అండి ఈ సింహాసనం అనేది. గోనగన్నారెడ్డి కింద కృష్ణ సెకండ్ కృష్ణ అని అండ్ రుద్రమదేవి కింద ఏమో జయప్రద అలకనందాదేవి కింద ఆవిడ చేశారు ఆ పిక్చర్. అప్పుడులో ఇప్పుడు బాహుబలి కంటే కూడా అప్పుడు ఎక్కువ ఖరీదు కని చెప్పుకోవాలండి. అప్పుడు 4 కోట్లు ఖర్చు పెట్టి హిందీ అండ్ తెలుగులో తీశారు. అప్పుడే మల్టీ లాంగ్వేజ్ లో తీసారు, పెద్ద హిట్ చేశారు అనమాట. సో ఒక కృష్ణ అభిమానిగా నేను కూడా ఇది షేర్ చేసుకున్నాను. అదేనండి, సింహాసనం అంటే అది అసలు మెగా మెగా హిట్ అంటే సోషల్ మీడియాలు ఇవన్నీ లేని రోజుల్లోనే అది ఎంత పాపులర్ అయ్యి అసలు ఒక ఊపి ఊపి మీరు మందాకిని అవనింది ఆ విషకన్య అంటే ద హోల్ కాన్సెప్ట్ ఇట్ వాజ్ వెరీ న్యూ సూపర్ హిట్. మంచి పాయింట్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ శ్రీరామ్ గారు. దాంతో రమేష్ గారు మన ఆఖరి చివరి ఆఖరి పాటకి వెళ్దామా? మరి తప్పనిసరిగా మరి శ్రీరామ్ దాస్ సినిమాలోంచి అల్లా అని పాట పాడడానికి మన దగ్గరికి ప్రవీణ్ వచ్చేసారు. వెరీ గో. ఎవ్రీ వీక్ ప్రవీణ్ బ్రింగ్స్ అ న్యూ థింగ్ అండ్ హీ నెయిల్స్ ఇట్. అలానే వన్ మోర్ వెర్సటైల్ సాంగ్ టుడే. లిరిసిస్ట్ వేదవ్యాస్ గారు, కీరవాణి గారి సంగీతం, శంకర్ మాధవన్ అండ్ విజయ్ యశ్దాస్ పాడిన పాట యాక్చువల్గా ఇది. సో ఇది రెండోసారో మూడోసారో ప్రయత్నిస్తున్నారు స్వరమాధిలో. ఐ థింక్ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం. సో ప్రవీణ్ యూ కెన్ గో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. పమ పనీపమ 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 పమ
శ్రీరామ మా పాప మపనీని పని సా సరిరి సనిప మా పాని మపమ కోదండ రామ మపని సరిసాని పాని పమ సీతారామ మపని సరిసారి సరి మరి సరిపమ ఆనంద రామ మరి 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 సరిమా రామా జయ రామా సరిమా రామా సభమా రామా పావననామా ఏ వేల్పు ఎల్ల వేల్పులును కొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు నిలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పులేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ మలపు తలపుల వేల్పు ఆ వేల్పు దాసాలు దాసులకు కై మోర్పు సాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవ సాగరం ఇది ఎక్సలెంట్ ఇది ఈ పాట అంటే అందరికి తెలిసిందే రెండు ఇద్దరు సింగర్స్ అంటే మామూలు మనం ప్రతి స్వరమాధురిలోనూ ఎన్నో డ్యూయట్స్ వస్తాయి రైట్ మనం బోల్డ్ డ్యూయట్లు పాడుతుంటాం ఆ డ్యూయట్స్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అంటే ఒక మేల్ సింగర్ చరణంలో ఒక లైన్ పాడి ఫీమేల్ సింగర్ చరణంలో రెండో లైన్ మూడో లైన్ నాలుగో లైన్ అలాగా పాడడం ఒక వంతు ఇలాంటి పాట వేర్ ఒక సింగర్ ఇంకో సింగరు అంటే ఇద్దరు సింగర్స్ పోటా పోటీగా పాడడం అలాంటి పాట ఇది అండ్ అలాంటి ఇద్దరు కొని వాళ్ళెవరు హేమహేమీలు ఆ పాటని అటెంప్ట్ చేయడం దాన్నేమో రసవత్రంగా పాడడం అంత ఈజీ కాదు బట్ చాలా చాలా బాగా పాడావు డిడ్ ఫుల్ జస్టిస్ కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నాం చాలా బాగా వచ్చింది ప్రవీణ్ రియలీ రియలీ కేమ్ వెల్ అండ్ ఎవ్రీ వీక్ మీరు ఒక కొత్తదనం మొన్న ఘంటసాల గారి చిన్ని పిల్లల పాటలు రైట్ అండ్ యు ఆర్ నెయిలింగ్ ఇట్ ఎవ్రీ టైమ్ దిస్ వాస్ యాజ్ రఘు గారు చెప్పినట్టు చాలా కష్టమైన పాట అండ్ మీరు చక్కగా పోటా పోటీగా ఇద్దరు బిగ్ సింగర్స్ లైక్ శంకర్ మహాదేవన్ లాంటి సింగర్స్ అండ్ జూనియర్ యశ్దాస్ లాంటి సింగర్స్ ఆర్ సింగింగ్ అంటే దాన్ని మీరు అండ్ ఇట్స్ సాంగ్ వేర్ ఇద్దరు సింగర్స్ సార్ పోటాపోటీగా పాడుతున్నారు ఒకటేంటి ఇంకొకటి ఏంటి అని యు యాక్చువల్లీ డిడ్ ఫుల్ జస్టిస్ టు ద సాంగ్ అండి థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు us థాంక్స్ అండి థాంక్స్ అ లాట్ ఫర్ యువర్ కామెంట్స్ ఇది ఆఫ్ కోర్స్ సినిమాలో చూస్తే ఇదేమో చాలా అక్కడేమో నాగేశ్వరరావు ఇక్కడేమో నాగార్జున ఇద్దరు చాలా చూడడానికి హ్యాపీగా ప్రసవత్రంగా ఉంటుంది బట్ ఇది ఒక లైవ్ ఒక టీవీ లైవ్ కాంపిటీషన్ లో చూసే ఇద్దరు సింగర్స్ ఇద్దరు అమ్మాయిలు పాడి నేను ఐ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈ సాంగ్ పాడడం ఈజీ కాదు ప్రవీణ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ ఎక్సలెంట్ సాంగ్ శ్రీరామ్ దాస్ నుంచి ఈ ఫినాలేకి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు దాంతో ఇవాల్టి కార్యక్రమం ఇవాల్టి సూపర్ స్టార్ కృష్ణ కె రాఘవేంద్రరావు గారి స్పెషల్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం చేసేద్దాం రమేష్ గారు మరి సార్ ఒక్కొక్క పాయింట్ అండి యాక్చువల్ గా ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకు ఇచ్చిన విలువ గౌరవం మన పిల్లలు మనకి ఇవ్వరండి అంటే జనరేషన్ గురించి చెప్తున్నాను నేను అంటే వాళ్ళు కష్టపడి మనల్ని పెంచారనే ఫీల్ మనకు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి ఇలా ఉండదు అదే విషయాన్ని నాగేశ్వరరావు గారు చాలా సార్లు రాఘవేంద్రరావు గారితో చెప్పేవారు అంటే నాగార్జున గారు అంత రెస్పెక్ట్ అది ఇది కాకుండా ఒక తెలుసు కదండి బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు వేరుగా ఉంటారు కదా ఆ పాయింట్ని రాఘవేంద్రరావు గారు మైండ్ లో పెట్టుకొని ఈ పాట అవ్వగానే నాగార్జునతో నాగేశ్వరరావు గారికి కాళ్ళు కడిగిస్తారండి మీరు గమనించారా లేదో
అది ఏంటంటే నాగేశ్వరరావు గారికి రాఘవేంద్ర గారికి మధ్య జరిగిన సంభాషణని దృష్టిలో పెట్టుకొని అదేమి అవసరం కాదంటండి, కానీ దగ్గరుండి కాళ్ళు కడిగించి ఒక రకమైన నాగేశ్వరరావు గారిలో ఒక రకమైన ఎమోషన్ ని ఆయన క్రియేట్ చేశారు అన్నమాట. మాకు తెలియని ఒక మంచి సంఘటన. అండ్ హౌ అ డైరెక్టర్ కెన్ యాక్చువల్లీ బి సో క్లోజ్ టు పర్సన్ అన్నది, రైట్? సంథింగ్ అవసరం లేకపోయినా సీన్ పుట్టింగ్ ఇట్ ఇన్ అండ్ ఇమిడి వింపు చేయించారు సీన్. దట్ ఈస్ అమేజింగ్, బాగుంది సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ అండి. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు గారే సౌందర్య లహరిలో చెప్పారనమాట. థ్యాంక్స్ శ్రీరామ్ గారు, రియల్లీ ఇంట్రెస్టింగ్ టిడ్బిట్. శ్రీరావు గారు కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ ఇక్కడ ఆపేద్దాం. అగైన్ ఈ సూపర్ స్టార్ కృష్ణ కే రాఘవేంద్రరావు స్పెషల్ ప్రోగ్రామ్ విన్నా శ్రోతలందరికీ, పార్టిసిపేట్ చేసిన సింగర్స్ అందరికీ ధన్యవాదాలు.